నేపథ్యంలో రాష్టంలోని పేద బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఒకవైపు ఉపాధి లేక మరోవైపు ఖర్చులు పెరిగి నరకయాతన అనుభవించారు. అంతేకాక రాష్టంలోని ప్రైవేటు టీచర్లు కూడా కూరగాయల వ్యాపారం చేసుకుంటూ ఉపాధి పొందే పరిస్థితి వచ్చింది. ప్రతి పేదవాడికి నెలకు 10,000 ఇవ్వాలని, విద్యుత్ బకాయిలు రద్దు చేయాలని, ప్రైవేటు ఉపాధ్యాయులు ఆదుకోవాలని టీడీపీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 3 రోజులుగా నిరసన దీక్షా కార్యక్రమాలు మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. రాష్టంలోని వైసీపీ ప్రభుత్వం పనితీరు, టీడీపీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి మాజీ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావుతో మా విజయవాడ ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నూతన ప్రస్తుతానికి ప్రజలకి సాయం చేయాలనే విషయం మీద దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని బోండా ఉమామహేశ్వరరావు నేతృత్వంలో నిరసన కార్యక్రమాలు గత 2 రోజులుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ప్రజలు పడుతున్న బాధలు, ప్రభుత్వ పనితీరుపై మనతో మాట్లాడడానికి బోండా ఉమామహేశ్వరరావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఏంటి మీరు చేస్తున్న నిరసన కార్యక్రమానికి గల కారణం ఏంటి సార్? ఇవాళ ప్రభుత్వ అసమర్థత వల్ల ప్రజలు 3 నెలల పైన 4 నెలలు అవుతుంది ఇంట్లో కూర్చున్నారు. పూర్తిగా వాళ్ళ ఉపాధి అవకాశాలు పోయినాయి. చిరు వ్యాపారం చేసుకునేవాడు వ్యాపారం లేదు, భవన నిర్మాణ కార్మికుడు పనులు లేవు, అసంఘటిత కార్మికుడు ముఠా కూలీలు పనులు లేవు, చిన్న చిన్న షాపుల్లో గుమస్తాల్ని వ్యాపారాలు లేక షాపుల్లో గుమస్తాన్ని తీసేశారు. 4 నెలలుగా ప్రభుత్వ ఆదేశాల వల్ల కుటుంబాలతో సహా ఇల్లు దాటి బయటికి రాకుండా, ఎందుకంటే బయటకు వస్తే పోలీసులతో లాఠీలతో కొట్టించారు. ఇటువంటి పరిస్థితుల్లో పేదవాళ్ళు వాళ్ళ కుటుంబాలను ఏ విధంగా పోషించుకుంటారు? కనీస జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి? ఈరోజు రాష్ట్రంలో 6 కోట్ల మంది జనాభా, 1,40,00,000 మంది రేషన్ కార్డుల ద్వారా ఉన్నారు. దాంట్లో కనీసం 4.5 కోట్ల మంది బీపీఎల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఏ విధంగా బతుకుతారు? మేము ఈ ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతూ ఉన్నాం. ఈ కరోనా కాలం నుంచి లాక్డౌన్ విధించిన నాటి నుంచి రాష్ట్ర ఖజానా నుంచి 1 రూపాయి సహాయం మీరు చేశారా? మీ ఖాతాలో 1 గింజ బియ్యమన్న ఇచ్చారా? పుచ్చిపోయిన శనగలు ఇచ్చారు మీరు లాస్ట్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం నవంబర్ వరకు దేశంలోని రాష్ట్రంలోని పేదవాళ్ళందరికీ రేషన్ కార్డులో 4 ఉంటే 4, 5 ఉంటే 5, ఒక్కొక్క మనిషికి 5 కిలోల బియ్యం, అలాగే 4 కిలో కందిపప్పు ఇచ్చారు. మరి మీరేం చేశారు? మీకు బాధ్యత లేదా? రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడి పశువులతో పడుకుంటా ఉంటే, ఇటు చిరు వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత కార్మికులు, మధ్యతరగతి, పేద గుమస్తాలు, షాపుల్లో పనిచేసిన గుమ అందరూ కూడా ఇళ్లలో పడుకుంటే, మీరేమో నిమ్మక నేనెత్తినట్టుగా ప్రభుత్వం మీద దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా ఎక్కడా ప్రభుత్వం స్పందించట్లా. పైగా కరెంటు బిల్లులు 300 రూపాయలు వచ్చే కరెంటు బిల్లును 3,000 రూపాయలు పెంచారు. ఒకవైపు చెంపదెబ్బ, ఒకవైపు గోడ దెబ్బ పడినట్టు పేదవాడికి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు 2 దెబ్బలు పడి వాళ్ళ పేదవాడు కుదేలైపోయాడు. అందుకనే మేము తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తాం, ఇవాళ మీరు ఖచ్చితంగా పేదవాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి కుటుంబానికి 10,000 నిరుద్యోగ కరోనా వృత్తి కింద ఇవ్వాలి. భవన నిర్మాణ కార్మికుల కోసం తెలుగుదేశం గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో 2,000 కోట్ల రూపాయల ఫండ్ని వాళ్ళ అవసరాల కోసం మేము ఫండ్ని అక్కడ ఏర్పాటు చేశాం. దాన్ని ఇవాళ మీరు మీ సొంత బిల్స్ ఇచ్చుకోవడానికి, కమిషన్లు ఎక్కడ వస్తున్నాయి అక్కడ ఇచ్చుకోవడానికి బిల్స్ మీరు ఇవాళ ఆ ఫండ్ని డైవర్ట్ చేశారు. ఆ 2,000 కోట్ల రూపాయలు అంటే భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా 50,00,000 మంది పైచిలకు భవన నిర్మాణ కార్మికులు ఇవాళ మేలు జరిగేది. అందుకనే వాళ్ళకు కూడా 10,000 రూపాయలు ఇవ్వమంటున్నాం, చిరు వ్యాపారులకు 10,000 రూపాయలు ఇవ్వమంటున్నాం. 3 నెలల నుంచి ఇంటద్దులు కట్టుకోలేక పస్తులతో పడుకున్నటువంటి వాళ్ళకి ఇంటద్దులు కూడా ప్రభుత్వం చెల్లించాలి. కరోనా కాలంలో కరెంటు బిల్లులు ఎవడు తొగ్లకు కూడా పెంచడు, మీరు పెంచారు, తొగ్లకును మించిపోయారు.
కాబట్టి ఆ కరెంటు బిల్లు రద్దు చేయాలి. ఇంతే కాకుండా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లు, గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు జీతాలు వస్తున్నాయి, లెక్చరర్లకి జీతాలు వస్తున్నాయి. ప్రైవేట్ స్కూల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి రోజులు ఇవాళ ఇడ్లీలు టిఫిన్లు దోశలు కుటుంబాలతో అమ్ముకుంటా ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి. కాబట్టి ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది. ఇవాళ ఇంతవరకు సహాయం చేయలే పేదవాళ్ళకి, కాబట్టి ప్యాకేజీ ప్రకటించి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ ప్యాకేజీ వచ్చే వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన ప్రతిపక్ష పార్టీగా నిరంతరం ఉద్యమాన్ని కోవిడ్ రూల్స్ నామ్స్ పాటిస్తూ ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉద్యమం తీవ్రతం చేస్తాం. ప్రభుత్వం మెడల వంచేలా ప్రజల న్యాయమైన కోరికల్ని నెరవేర్చే వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. ఇది బోండా మహేశ్వరరావు చెప్తున్న అంశాలు. అంటే పేద బలహీన బడుగు వర్గాల వాళ్ళు ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అయితే అందలేదు. పేరైతే చెప్పుకుంటున్నారు కానీ, పథకాలు అయితే చెప్పుకుంటున్నారు కానీ అది పేదలకి అందే విషయంలో మాత్రం వెనకబడిపోయి ఉన్నారు. అదేవిధంగా కరోనా కట్టడిలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వైఫల్యం చెందిందని చెప్తున్నారు. వార్త స్టూడియో టీవీఆర్ న్యూస్ విజయవాడ.